ఎప్పుడైనా మరి బాధ అనిపిస్తుందా ఇట్లా చేస్తున్నప్పుడు అంత దూరం నుంచి వచ్చేస్తుందండి పలక తోటి వైర్ల మీద తీగల మీద అన్ని వస్తది కన్నీర్ తోటి కూడా చేస్తుంది हाय फ्रेंड्स अंदर की नमस्ते नीन मी संदीप अंदर एला नीन चला चला बहुत अंदर बहुत अंड इप्वर ना चला सपोर्ट सपोर्ट इंका सपोर्ट राोजे नीन पैको मैं नमक सोज नीन मंच वीडियो तो मे मुझे वस्तना दयचे एवरू स्की सो वीडियो मुख्य उद्देश्य चाल मंदिर पट्टोड़ी कोसम रोडकोचि बतको सो అటువంటి ఒక ఫ్యామిలీ గురించి మీకు నేను చెప్పడానికి వీడియో చేస్తున్నాను దయచేసి లాస్ట్ వరకు చూడండి మీరు మధ్యలో స్కిప్ చేసి ఆపడం వల్ల ఏంటి అవుతుందంటే వారి యొక్క పడిన కష్టాన్ని మీకు తెలియదు సో లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తేనే మీకు వారి యొక్క కష్టం తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి सो फ्रेंड्स इप्पुडु मीकैते नेनु वाळ्ळ फ्यामिलीनी चूपिस्तुन्नानु सो चाला दूरं नुंचि वच्चि चिन्न पिल्ललतो सहा वाळ्ळ फ्यामिली वच्चि इट सैड मन तेलुगु राष्ट्रालकु वच्चि वाळ्ळु सर्कस् चेस्तू उन्नारु रोजु पट्टकोटि कोसम सो वाळ्ळ माटल्लोने मीकु विनिपिस्तानु सो मीकु विनिपिस्तानु सो इंकेंदुकु लेटु वाळ्ळ फ्यामिली मीकु परिचयं चेस्तुन्नानु अन्न मी पेरु एं पेरु अन्न ముందుకు వచ్చి నా పేరు రాము ఇంకా ముందుకు రండి నా పేరు రాము ఓకే అన్న ఏ ఊరు మీది తెలంగాణ ప్రాంతము సిద్దిపేట జిల్లా ఓకే లింగరెడ్డిపల్లె గ్రామము అన్న ఇది మీరు ఎలా నేర్చుకున్నారు అంటే మీకు ఎవరైనా గురువు ఎవరైనా ఉన్నారా లేదా మీరు సొంతంగా నేర్చుకున్నారా మా తాతల ముత్తాతల కాంచి ఇదే ఇక్కడ ఇట్లా సర్కస్ చేయనికి వచ్చినప్పుడు ఒక రెండు నెలలు గాని ఒక నెల గాని ఒక మూడు నెలలు గాని తిరిగేస్తాము ఈ ఎండాకాలం అయిపోతే మళ్ళీ వర్షాకాలం వస్తుందంటే ఇంటికడపోయి ఏదో పని చేసుకుంటాము ఎందుకంటే మాకు పని కూడా బండ్లు దేవుని దయతో బండ్లు ఉన్నాయి కానీ కిరాయిలు కూడా దొరకటం లేదు సరైన కిరాయిలు గట్ట దొరకక మేము కూడా పిల్లలు గట చదువుకుంటారు పిల్లలు పెద్దవాళ్ళందరూ చదువుకుంటున్నారు మా వయసు వాళ్ళే ఫ్యామిలీ తోటి కుటుంబం తోటి వచ్చినాము జీవనపాతి గురించి ఎందుకంటే ఆ ఊరు ఇవ్వరని కాదు కానీ ఏ ప్రాంతమైనా ఏ జిల్లా అయినా ఏ బార్డర్ అయినా మొత్తం చుట్టూరుగా తిరిగేసి మాకు వచ్చిన విద్య చూపెట్టేసి వాళ్ళు చూసిన వాళ్ళు వారు ప్రేమ కలిగి ఏదన్నా బియ్యం కానీ డబ్బులు కానీ ఇస్తే మా ఫ్యామిలీ మా కుటుంబం మేము ఇలాగ జీవిస్తున్నాము ఇంకా మాకంటే ఈ మధ్యలో అయితే నేర్చుకోలేదు మా తాత ముత్తాతల కానించి ఇట్లనే ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇప్పుడు మా పిల్లలు ఉంటే వాళ్ళు చదువుకోకపోయి మా ఎంబట ఉంటే మాత్రం ప్రోగ్రామ్ నేర్పిస్తాము ప్రస్తుతానికి అయితే పిల్లలు చదువుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు కూడా వాళ్ళకి సెలవు ఉన్నదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసారు మేము కూడా ఇంకా ఒక 10-15 రోజులు ఉంటాము మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది మాకు కూడా వారం 10 రోజుల నుంచి చక్కగా ప్రోగ్రామ్ నడవటం లేదు చక్కగా ప్రోగ్రామ్ గట్ట నడవటం లేదు ఏం చేస్తారు ఒక 10-15 రోజులు ఉండేసి మేము కూడా తెలంగాణ ప్రాంతానికి వెళ్తాము ఓకే అన్న అమ్మ మీ పేరేం పేరమ్మా కొంచెం ముందుకు రండి కొద్ది ముందుకు రండి చెప్పండి ఇంకా రండి ఇంకా రండి వినిపించదు ముందుకు రండి ఏం పేరు మీ పేరు సుజాత ఓకే అమ్మ అయితే ఇప్పుడు మీరు ఇది చేస్తున్నారు కదా పల్లె పల్లెలు మీరు చేస్తున్నారు కదా సో ఇది మీరు చేసేటప్పుడు మీకేం భయం ఏమీ అనిపించట్లేదా భయం ఉంటాయి సార్ భయం ఉంటుంది అంటే చాలా రిస్క్ చేసి చేస్తున్నారు కదా మీకు ఎప్పుడు అనిపించలేదా అంటే ఇట్లా చేస్తున్నాం కదా ఏమైనా అవుతుంది అనేసి सो फ्रेंड्स विन्नारु कदा वीळ्ळु रिस्क चेसि चेस्तुन्नारु कदा एदैते सर्के चेस्तुन्नारु अदि चाला रिस्क चेसि चेस्तुन्नारु इप्पटिके चाला मंदिकि दब्बलु तगिलेयनि चेप्तुन्नारु अयिना सरे वाळ्ळु एं चेप्तुन्नारंटे मा पट्टकोटि गुरिंचि मी प्राणालैना लेक्क चेयमनि चेप्तुन्नारु सो दयचेसि मीरु इलांटि वाळ्ळकि हेल्प चेस्तारनि चेप्पि नेनु वीडियो चेसानु मी पेरु ना पेरु स्वप्न ओके अम्मा चेप्पंडि मीरु इला चेस्तुन्नारु कदा मीकु एला अनिपिस्तुंदि ఫ్యామిలీని వదిలేసి మరి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు కదా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి చిన్నప్పటి నుంచి మాకు ఇదే పని సార్ ఇంకా ఎక్కడపోయినా ఇదే పని చేస్తాం చేసినప్పుడు భయం తోట చేస్తాం కింద పడిపోతే మన దెబ్బ తలుగుతుందో ఏమవుతుందని మా భయం మాకే ఉంటుంది అయినా కూడా కడుపు గురించి ఇంకా పని చేస్తే బతుకుతామని ఇట్లా చేసుకుంటాం ఇంకా భయం భయం తోటినే చేసుకుంటాం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇదే పని చిన్న పిల్లలు అంటే చదువుకుంటారు మేము పెద్దలో వెళ్ళి ఇట్లా ప్రోగ్రామ్ ఆడతాం మా వరకే మేము చేసుకుంటాం చిన్న పిల్లలు అయితే హాస్టల్లో బెల్ల ఇంటికాడనే ఉన్నారు ఎప్పుడైనా మరి బాధ అనిపించిందా ఇట్లా చేస్తున్నప్పుడు అంత దూరం నుంచి వచ్చేస్తుందండి పలక తోటి వైర్ల మీద తీగల మీద అన్ని వస్తది కన్నీర్ తోటి కూడా చేస్తాం అప్పుడు నడవై కదా అందు గురించి ఎప్పుడో ఒకసారి ఇట్లా వచ్చి ప్రోగ్రామ్ చేస్తాం ఇది మీరు ఎట్లా నేర్చుకున్నారు సొంతంగా నేర్చుకున్నారు ఎవరు నేర్పారా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం మా తల్లిదండ్రులు నేర్పించారు మేము నేర్చుకున్నాం ఓకే ఎవరు నేర్పలేదు మేమే నేర్చుకున్నాం
ఓకే అన్న మీ పేరు అన్న కొంచెం ముందుకు రండి ముందుకు రండి రవి ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా చేస్తున్నారు కదా రిస్క్ పని సార్ చాలా రిస్క్ ప్రోగ్రామ్ చేస్తానికి వెళ్తే అక్కడ దయ కలిగిన వాళ్ళు సర్కస్ చూసిన తర్వాత మా యొక్క కష్టానికి వాళ్ళు ఇదే సినిమాకి అయితే వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెడతానికి ధైర్యం కానీ మేము వెళ్ళిన ప్రోగ్రామ్ చేస్తానికి ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తానికి 50 రూపాయలు ఇస్తానికి ఎంతో కష్టపడి అడిగంగా సర్కస్ చేసింది చూడంగా దయ కలిగితేనే ఇస్తారు లేకపోతే లేదండి 100 మంది జనాలు వచ్చిన కాడ 50 మంది ఇవ్వాలంటే చాలా కష్టం అండి మా ప్రోగ్రామ్కి అలా మేము మిస్టింగ్ అయ్యి కింద పడితే చాలామంది ప్రాణాలు పోగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వైర్ మీద నడిచినప్పుడు కాలు ఇరిగినవి కూడా ఉన్నాయి చాలామంది దెబ్బలు తాకిన వాళ్ళు కూడా ఉన్నారు సో విన్నారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నాను అది ఏంటంటే అన్న చెప్పిండే కదా సో మనము ఒక జాతరలోనో లేదా ఒక సినిమా థియేటర్కి వెళ్తే మన హీరోల గురించి 2 వేలు 3 వేలు ఖర్చు పెడతాం టికెట్ల కోసం సినిమాల కోసం సో ఇటువంటి పేద కుటుంబాలు మన వీధికి వచ్చి సర్కస్ చేస్తున్నారు సో రూపాయి కూడా టికెట్ పెట్టకుండా ఫ్రీగా చూపిస్తున్నారు వాళ్ళు ప్రాణాలు పలంగా పెట్టి చిన్నపిల్లలతో సహా వాళ్ళు ఊరు వదిలిచ్చి ఇక్కడికి సర్కస్ చేస్తున్నారు సో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కొంతమంది ఉన్నారు కానీ వీళ్ళు వాళ్ళు ఊరు వదిలిస్తే ఇక్కడికి వచ్చి చేస్తున్నట్టు దానికి చాలా గర్వకారం నాకైతే చాలా సంతోషం ఉంది నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నా నా ఛానల్ ద్వారా మీ విలేజ్కి వచ్చి వీళ్ళకి సర్కస్ పెట్టినప్పుడు చేసేటప్పుడు చూసి వెళ్ళిపోకుండా మీకు కలిగినంత మనీ అయినా లేదా బియ్యమైనా ఏదైనా ఏదైనా సహాయం చేయండి చూసి మాత్రం వెళ్ళిపోకండి దయచేసి ఎందుకంటే మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే 2 వేలు 3 వేలు ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకొని ఖర్చు పెడతాము దయచేసి చెప్తున్నాడు ఇలాంటి పేదవాళ్ళకి మనం సహాయం చేస్తేనే మనకంటూ దేవుడు మంచి లైఫ్ ఇస్తాడు దయచేసి మరొకసారి నేను చెప్తున్నాను దయచేసి ఇలాంటి ఫ్యామిలీలు ఎప్పుడైనా మన వీధిలోకి వస్తే సహాయం చేయండి మర్చిపోకండి అమ్మా అన్న మీరు ఇట్లా ఊరు ఊరు వెళ్ళి చేస్తుంటారు కదా వైర్ మీద నడవడం కాలికి రింగు పెట్టి ఎప్పుడైనా ప్రమాదస్తు ఏదైనా జరిగిందా జరగకూడదు ఏమైనా జరిగినాయండి ఇట్లానే చెప్తారా వైర్ మీద నడిచినప్పుడు ఇది గిన్నె పెట్టుకొని నడుస్తారు కదా అలాంటప్పుడు మా అమ్మ వైర్ మీదకి వెళ్ళి కింద పడిపోయి చిన్న మెదడుకి దెబ్బ తగిలి గాంధీ హాస్పిటల్ పోయినప్పుడు అక్కడే చనిపోయింది అదే పిల్లలు తీసుకొని మేము కూడాను వీధి వీధి తిరుగుతున్నాము కింద వల జాలి ఉండకుండానే ప్రమాదంతో పని చేస్తాం మేము సర్కస్ కర్రల మీద కానీ వైర్ మీద కానీ సర్కస్ అంటేనే రిస్క్ అవును సార్ కానీ మీరు రిస్క్ చేస్తున్నారు అవును సార్ ఎందుకంటే మాకు ఎన్నో పెద్దోళ్ళు తెలుసు కాకపోతే మేము వాళ్ళతో సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ కుటుంబం యొక్క పరిస్థితి ఎంతో ప్రాణాలు పణంగా పెట్టి చిన్నపిల్లలతో సహా వాళ్ళు విలేజ్ వదిలి ఇక్కడికి వచ్చి మన రాష్ట్రంలోకి వచ్చి తిండి తిప్ప లేకుండా సర్కస్ చేస్తూ బతుకుతున్నారు సో మీరు ఎవరైనా ఈ ఫ్యామిలీ అందరికీ కలిపి సహాయం చేయాలనుకుంటే వాళ్ళ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మంచి వీడియోస్ ఇంకా నేను చేస్తాను మీ సపోర్ట్ చేస్తే ఇప్పటివరకు నేను బాగానే సపోర్ట్ చేశారు ఇంకా సపోర్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ చెర్రీ అక్క ఈ వీడియో చేయడానికి కారణం మీరేని సో మీ ఇన్స్పిరేషన్ నన్ను కదిలించింది థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ శేఖర్ అన్నయ్య అశోక్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా సో ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ